మనస్తాపంతో కావచ్చు లేకపోతే చాటింగ్తో కావచ్చు కొంతమంది బయట పడలేక ఏకంగా ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు ఇప్పుడు మనం తాజాగా తెలుస్తోంది లంగర్ హౌస్ లక్ష్మీనగర్లో కూడా ఒక యువకుడు ఇలాగే చనిపోయాడన్నట్టు తెలుస్తోంది ఉన్నట్టుండి ఆ యువకుడు సూసైడ్ చేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని లక్ష్మీనగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు శివశంకర్ నాయక్ పెద్దగా ఇబ్బందులేం లేవు సమస్యలు అంతకన్నా లేవు అలాంటి శివశంకర్ బలవన్మరణానికి పాల్పడ్డం ప్రస్తుత కుటుంబ సభ్యుల్ని కలిసివేస్తోంది శివశంకర్ తరచుగా ఫోన్లో చాట్ చేస్తూ ఉండేవాడని చెప్తున్నారు ఆన్లైన్లో ఉద్యోగాలకు అప్లై చేసేవాడని కూడా పేర్కొంటున్నారు ఇటీవల కాలంలో ఆన్లైన్లో చాటింగ్ పేరిట యువకులకు విసురుతున్నారు పలువురు యువతులు అయితే వాళ్ళు నిజంగా అమ్మాయిల అనేది ఎవ్వరికీ తెలియదు కానీ ఏదైతేనే నమ్మించి చివరకు నట్టేట ముంచేస్తున్నారు శివశంకర్ కేసు కూడా ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు